ఇది జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. ఒక వ్యక్తి సడన్గా చనిపోయాడు. చనిపోయాడని చెప్పేసి మరి డాక్టర్స్ కూడా సర్టిఫై చేసిన తర్వాత అతన్ని తీసుకుని వచ్చి కొఫిన్ బాక్స్లో పెట్టి, అంటే ఏమంటాము, సమాధి పెట్టిలో పెట్టి అందరూ ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, అయ్యయ్యో ఈ వ్యక్తి చనిపోయాడే అని చెప్పేసి కుటుంబీకులు, రిలేషన్స్ వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉండి ఇక పాతి పెట్టేద్దాం అని చెప్పేసి ఆ సమాధి పెట్టిని ఆ మూయబోతుండగా సడన్గా లేచి నించున్నాడు. దానిలోంచి సడన్గా లేచాడు. లేచేసరికి అందరికీ షాక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు, ఆయన చనిపోయి ఇప్పటికే 2 డేస్ అయిపోయింది, మరి పాతి పెట్టేద్దామని మనం అంతా రెడీ చేసుకున్నాము, ఇప్పుడేంటి లేచి నించున్నాడు అని చెప్పేసి అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. నా లిజన్ ఆశ్చర్యపోతున్నారు. మరి త్వరగా ఏమంటారు, డాక్టర్స్ని పిలిచారు. పిలిచి అసలు వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అని చెప్పేసి పరిశీలించి చూసినప్పుడు, లేదండి ఆయనకున్న అనారోగ్యం వల్ల కోమలోకి వెళ్ళిపోయాడంట. ఏమి వెళ్ళిపోయాడు? కోమలోకి వెళ్ళిపోయాడు. కోమలోకి వెళ్ళిపోయి ఇక హార్ట్ బీట్ కూడా చాలా డల్గా లోలో ఉండేసరికి ఆయన చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశారు, తెలియకుండా, సరిగ్గా చూడకుండా. ఇదిగో ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పేసి అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఆయన బ్రతికించడం మొదలుపెట్టారు. నాలెడ్జ్ ఇన్ దిస్ వన్. చాలాసార్లు మనం కూడా మన నిరీక్షణని పాతి పెట్టేస్తూ ఉంటాం. దేన్ని పాతి పెడతా ఉంటాం? వి ఆల్వేస్ బరీ అవర్ హోప్, వి బరీ అవర్ డిజైర్స్, వి బరీ అవర్ హోప్ అండ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ వి విష్ టు. మనం ఏమైతే కావాలనుకుంటున్నామో, ఏమైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే మన జీవితంలో కావాలని మనం కోరుకుంటున్నామో, అవి దొరకవు అని కనిపిస్తున్నప్పుడు మనం వాటి మీద ఉన్న ధ్యాసని పాతి పెట్టేస్తూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెన్ ఇఫ్ యూర్ రెడీ టు బరీ ఐ విల్ వేక్ ఇట్ అప్. స్తోత్రం. మీరు మీ రక్షణని, మీ నిరీక్షణని పాతి పెట్టకండి. డోంట్ బరీ యువర్ హోప్. డోంట్ బరీ యువర్ హోప్. అందరూ చనిపోయాడు ఇక పాతి పెట్టేసేద్దాం అని చెప్పేసి సిద్ధపడ్డారు. కానీ చనిపోయాడు అనుకున్నవాడు ఎలా తిరిగి లేచాడో అలాగే దేవుడు కూడా మన జీవితంలో అయిపోయినాయి ఇక తిరిగి రావు అనుకున్న వాటిని కూడా తిరిగి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని మహిమార్థమై జరగగలిగితే, అవి దేవుని పరిచర్యకు ఉపయోగించగలిగితే, మన జీవితానికి మేలు చేసేవైతే అవి పోయినవి అని మనకు అనుకున్నా కానీ వాటిని దేవుడు తిరిగి తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న నిరీక్షణను మనం పాతి పెట్టకుండా ఉండాలి, అంటే ఎదురు చూస్తూనే ఉండాలి అని దేవుని యొక్క మాటలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. చాలాసార్లు మనము ఓడిపోయిన స్థితిని అనుభవిస్తూ ఉంటాం, లోన్లీనెస్ని అనుభవిస్తూ ఉంటాం, మనకింకా ఆ జాబ్ రాదనుకుంటాం, మనకింకా అందులో ఎటువంటి ఇంటర్వ్యూ లేదనుకుంటాం, లేకపోతే మన జీవితం బాగుపడదనుకుంటాం, నేను ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రాలేనేమో అని అనుకుంటాం, నేను ఆ యొక్క ఎగ్జామ్ని ఫేస్ చేయలేనేమో అని అనుకుంటాం, నేను నా టార్గెట్ని రీచ్ అవ్వలేనేమో అని అనుకుంటాం, నేను నాకు గమ్యాన్ని చేరలేనేమో అనుకుంటాం, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం మరలా కుదరదేమో అనుకుంటాం, మా కుటుంబంలో శాంతి రాదేమో అనుకుంటాం. మనం అలాగే ఎన్నో రకాలుగా మనము ఓడిపోయిన స్థితిని అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, డోంట్ బరీ యువర్ హోప్. దేవునికి స్తోత్రం. నీ నిరీక్షణను పాతి పెట్టవద్దు. యోహాన్ సువార్త 11వ అధ్యాయము
యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతనీయలో నున్న లాజరును ఒకడు రోగి ఆయన. మార్త, మరియా మరియు లాజరు వీళ్ళు ముగ్గురు కూడా అక్క చెల్లెలు, తర్వాత తమ్ముడు. మార్త పెద్దది, మరియా చిన్నది, ఆమె కంటే చిన్నవాడు లాజరు. ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబీకులు. వాస్తవానికి వాళ్ళు చాలా రిచ్, దే ఆర్ రిచ్ పీపుల్. అండ్ నాట్ ఓన్లీ దాట్, అంతేకాదు మనము ఆలోచించినట్లయితే వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఆ గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా ఆహ్వానించి వారి కుటుంబంలో ఏమిచ్చేవారు, వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. దే యూజ్ టు సర్వ్ జీసస్ క్రైస్ట్, దే యూజ్ టు గివ్ హిమ్ గుడ్ హాస్పిటాలిటీ. ఆయన్ని చాలా చక్కగా చూసుకునేవారు. అండ్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా బెతనీయలో ఉన్నటువంటి ఈ ముగ్గురు అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది వాళ్ళ ముగ్గురు మీద. యేసు వారి ముగ్గురిని ప్రేమించాడు, మార్తని, మరియని, లాజర్ని ప్రేమించాడు. వాళ్ళ మీద ఒక డిఫరెంట్ అఫెక్షన్ అనేది యేసుక్రీస్తు ప్రభువారికి మామూలుగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి కూడా ఎక్కువగా ప్రేమించేవారు కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుని ఎక్కువగా ప్రేమించే వారికి దేవుడు కూడా వారి యందు అతను అలాంటి ప్రేమను కనబరుస్తాడు. హల్లెలూయా. వారి యొక్క తమ్ముడు అయినటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు, అంటే ఇంకా చనిపోలేదు, రోగి అయి ఉన్నాడనే సంగతి యేసుక్రీస్తు ప్రభువారికి వర్తమానం పంపించారు. కింద చదువు 2వ వచనం నుంచి, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు, ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఏముంది, 5వ వచనంలో, యేసు మార్తను, ఆమె సహోదరుని, లాజరును ప్రేమించాను. ముగ్గురిని ప్రేమించాడు. నౌ లిసన్ దిస్ వన్. మీరు చూసినట్లయితే నేను బేతనీయ గ్రామాన్ని చూపిస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ ద ఓల్డ్ సిటీ అన్నమాట, ఓల్డ్ సిటీ. ఇది పాతకాలంలో ఉన్నటువంటి బేతనీయ గ్రామం. ఇది ప్రస్తుతానికి ఈ గ్రామము ఎంత అద్భుతంగా తయారైందంటే, ఇట్స్ యాక్చువల్లీ సీ షోర్. ప్రస్తుతానికి అది సీ షోర్ అన్నమాట. దాని చుట్టుపక్కల కూడా బీచ్ ఉంటుంది, బేతనీయ చుట్టూ బీచ్ ఉంటుంది. ఓకే, నౌ లిసన్ దిస్ వన్ కేర్ఫుల్లీ. అద్భుతంగా దాన్ని యూనో ఇప్పుడు చేశారు. చూడండి, 6వ వచనం మనం చూస్తే, అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యూదయాకు తిరిగి వెళుదామని శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టు చూచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని అడిగిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు సత్యవాక్యమును బోధిస్తున్నప్పుడు, ఆయన ధైర్యము కలిగి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు వీరందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువారిని ఎప్పుడు పట్టుకుందామా, ఆయన ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు రాళ్లతో కొడదామా, ఎప్పుడు ఆయన మీద నిందలు మోపుదామా అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూసినటువంటి సమయాలు ఆ సమయాలు. అండ్ యూదా ప్రాంతంలో యెరూషలేములో దేవుని యొక్క మందిరమున్న చోట ఆ యొక్క తిరుగుబాటు చాలా ఎక్కువగా ఉంది కనుక అక్కడికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువారు కొంతకాలము వేరే చోట, వేరే ప్రాంతాల్లో ఆయన సువార్త పరిచయం జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే బేతనీయలో ఉన్నటువంటి ఈ యొక్క లాజరు రోగి అయి ఉన్నాడని, లేదంటే చనిపోబోతున్నాడని యేసు విన్నాడో, అంత రిస్క్ అయినా సరే ఆయన ఎద్దుకు వెళ్ళాలని ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవర్ గాడ్ టేక్స్ రిస్క్ ఫర్ ద పీపుల్ హూమ్ హీ లవ్స్. ఆయన ప్రేమించే వారి కొరకు, ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఎంత రిస్క్ అయినా
తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధైర్యము చేసి యూదా ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? యూదా ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. శిష్యులు అంటున్నారు, ప్రభువా అక్కడ యూదులు నిన్ను రాళ్లతో కట్ట చూచుచున్నారు కదా, అక్కడికి వెళ్ళుదువా అన్నారు. ఎందుకంటే ఆయన వెళ్తే వీళ్ళు కూడా ఏం చేయాలి, ఆయన పక్కన ఆయన వెనకాల వెళ్ళాలి కదా. అంటే ఆయన మీద పడితే రాళ్ళు వీళ్ళ మీద పడవా? చెప్పండి, గమనించండి. అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ఆయన మీద రాళ్ళు పడితే ఆయన వెనకాల వాళ్ళని ఆయన అనుసరించేటువంటి వారి మీద రాళ్ళు పడినట్లుగానే మన మీద కూడా పడతాయి. మనం కూడా హింసించబడతాం, మనం కూడా దూషించబడతాం, మనం కూడా మరి చెరసాల పాలవుతాం, మనం కూడా చాలా అపనిందల పాలవుతాం ఎప్పుడు క్రీస్తుని అనుసరించినప్పుడు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, క్రైస్తవుడు శ్రమ పడతాడు. చెప్పండి ఒకసారి, క్రైస్తవుడు శ్రమ పడతాడు. ఈ ఒక వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ అతడు రోగి ఉన్నాడని విన్నప్పుడు ఆయన రెండు దినములు ఆ చోటనే నిలిచి అని మనం చూస్తూ ఉంటాం. 5వ 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు లాజరు రోగి ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన చూడడానికి త్వరపడలేదు, ఇంకా ఎక్కడైతే ఉన్నాడో అక్కడే 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నాడు. అండ్ యేసుక్రీస్తు ప్రభువారికి సంపూర్ణంగా తెలిసి ఏంటయ్యా అంటే లాజరు ఖచ్చితంగా చనిపోతాడు, చనిపోయి సమాధిలో పెట్టబడతాడు. అయినా ఆయన తిరిగి వెళ్ళి ఆయన్ని లేపాలని యేసుకు ముందే తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కావాలనే అక్కడ ఏమన్నాడండి, 2 దినములు ఎక్స్ట్రా ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. 9వ వచనం చూడండి, అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిని ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడనని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడ. నేను ఏమన్నాడండి, యేసుక్రీస్తు ప్రభువారికి 2 రోజులు ముందే వచ్చింది వార్త లాజరు మరణ పడకల్లో ఉన్నాడని చెప్పి. అయినా యేసు ఆయన త్వరపడి చూడడానికి వెళ్ళా, ఎందుకంటే ఆయన చేయాల్సిన కార్యము ఇంకోటి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూనో ఆయన చనిపోకుండా మరణ పడకల మీద ఉంటే దేర్ ఇస్ అ హోప్, ఒక నిరీక్షణ ఉండేది. ఓకే, ఇంకా చనిపోలేదుగా. యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన కుంటోళ్ళ కాళ్ళు, గుడ్డోళ్ళ కళ్ళు, లేకపోతే యూనో కుష్ఠవ్యాధులను బాగు చేయడం, ఓచకాలు వచ్చే వాళ్ళని బాగు చేయడం, దయ్యాన్ని వెళ్ళగొట్టడం, ఇట్లాగే చేయగలండి. హీ కెనాట్ రైజ్ ద పీపుల్ హూ ఆర్ డెడ్, చనిపోయిన వాళ్ళని లేపలేడు అని అనుకున్నారేమో చాలామంది. అందాకెందుకు ఈ వాక్య భాగంలో మనం చూస్తే శాస్త్రులు పరిశీలి అంటారు, ఆయన ముందే వచ్చుంటే ఆయన చనిపోయేవాడు కాదు కదా. చాలాసార్లు మనం కూడా ఇట్లాగే అంటూ ఉంటాం, ఏమని, లార్డ్ నువ్వే ఉంటే అట్లా జరిగేది కాదు కదా. గొప్ప శక్తులు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాను. లిజన్ తీసుకొని కేర్ఫుల్లీ చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజర్ నిద్రించున్నాడు, అతని మేలు కొలుపు వెలుచున్నానని వారితో చెప్పగా వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ప్రభువా యేసు, శిష్యులు, ప్రభువా అతను నిద్రించిన ఎడల బాగుపడననిరి. అంటే వాళ్ళకి వెళ్ళడానికి ఏం లేదు, వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టం లేదు, భయపడుతున్నారు. దేనికి? యేసుని వాళ్ళు రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులు అనేక మంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఆయనతో పాటు వీళ్ళ మీద కూడా రాళ్ళు పడతాయని చెప్పి వెళ్ళొద్దు అన్నట్లుగానే ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఆయన బాగుపడతాడులే, మనం వెళ్ళొద్దులే అని చెప్తా ఉన్నాడు. యేసు చెప్తున్నాడు చూడండి, యేసు అతని మరణంను గూర్చి ఆ మాట చెప్పిను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకున్నారు. మామూలుగా పడుకున్నాడేమో అని ఏం చెప్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఆయన నిద్రించను అంటే చనిపోయాడని, ఆయన చనిపోయాడని యేసు చెప్తున్నట్లు వీరు గ్రహించలేదు. క్రైస్తవులకి మరణం లేదు. దేవునికి స్తోత్రం, అందరూ చెప్పండి, క్రైస్తవులకి చివరికి శారీరకంగా మరణము కూడా నిద్రే తప్ప అది మరణము కాదు. కాకపోతే ఇందులో రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? షార్ట్ స్లీప్
లాంగ్ స్లీప్, అంతే. చెప్పండి ఒకసారి. ఎవ్రీడే మనం పడుకుని లేచేది ఏంటిది? కొంచెం కాలమే. లాంగ్ స్లీప్ అంటే ఏంటి? ఏసు వచ్చే వరకు పడుకుంటాం అంతే. ఎక్కడ? స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏంటి? ఆయన మరలా మనల్ని లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ రైజ్ అగైన్, రైజ్ అస్ అగైన్. మనల్ని దేవుడు మరలా లేపుతాడు. కాబట్టి మనం నిద్రించిన వారమే కానీ చనిపోయిన వారమే కాము. యేసుక్రీస్తు ప్రభువు లాంగ్వేజ్ అండ్ హిస్ థియాలజీ, హిస్ ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. ఆయన ఫిలాసఫీ డిఫరెంట్. ఆయన ఏమంటాడంటే, వారు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు. ఆయన కూడా చనిపోలేదు, నిద్రిస్తున్నాడు. క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు, మరణించిన వారు కాదు. క్రీస్తునందు ఎవరూ మరణించరు, అందరూ ఎప్పుడు జీవించే ఉంటారు. కాకపోతే కొంచెం లాంగ్ టైం స్లీప్ మాత్రమే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన చనిపోయాడని ఇండైరెక్ట్గా చెప్పినా కానీ వీళ్ళకి అర్థం కాల. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇండైరెక్ట్ వర్డ్స్లో అంటున్నాడు, నిద్రించాడు అంటే చనిపోయాడని అర్థం. కావున చూడండి 14వ వచనంలో, కావున యేసు లాజరు చనిపోయాను అని అన్నాడు. ఇప్పుడు చెప్పాడు, నిద్రించాడు నిద్రించాడని యేసుక్రీస్తు ప్రభువు లాంగ్వేజ్లు చెప్తున్నా వీళ్ళకి అర్థం కావట్లా. నిద్రిస్తే లేస్తాడులేండి, నిద్రిస్తే లేస్తాడులేండి, మనం ఎందుకు వెళ్ళడం, లేపడానికి వెళ్ళాలా అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు వాస్తవం చెప్తున్నాడు, ఆయన చనిపోయాడు, లాజరు చనిపోయాను. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఈ మాటకి చాలా డీప్ మీనింగ్ ఉంది, సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అంటే అర్థం ఏంటి? నౌ లిజన్, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన శిష్యులతో సహా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చనిపోయిన వారిని సైతము లేపగలిగే శక్తి ఉందని గ్రహించలేదు అంతవరకు. హల్లెలూయా. మరణ పడకలో ఉన్నటువంటి లాజర్ను చూచి వెళ్ళి స్వస్థపరిచినట్లయితే వాళ్ళ థింకింగ్ అంతా ఎలా ఉండేది? ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, అంతే ఆయన శక్తి అని అక్కడికే గిరిగీసుకుని ఉండేటువంటి విశ్వాసం వాళ్ళకు ఉంటుందేమో. కానీ ఆయన చనిపోతేనే, ఈయన తిరిగి లేపితేనే వాళ్ళ విశ్వాసం మరింతగా బలపడుద్దని ఆయన అంటున్నాడు. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు, ఇప్పుడు మనందరం వెళ్ళి మీరు నమ్మేటట్లు నేను ఆయన్ని మరలా లేపుతాను. దేవునికి స్తోత్రం. చెవులు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమ్టైమ్స్ గాడ్ గివ్స్ అస్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు అట్లాంటివి ఇస్తాడు, అయిపోయింది, ఓడిపోయాను, రాదు, కుదరదు, దాన్ని సరిచేయలేము, బాగు చేయలేము, మానదు, ఇలాంటి ఒక నెగిటివ్ మైండెడ్ అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా మన మనసులో ఉంటూనే ఉంటుంది. దేవుడు చెప్తాడు, నువ్వు అట్లా అనుకో, నువ్వు అట్లా అనుకుంటే నేను అలా అనుకున్న వాడివి కూడా నమ్మునట్లుగా నేను ఏం చేస్తాను, మరలా అద్భుతములు మీ జీవితంలో చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే అట్లా అనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే అట్లా అనుకుంటావో, నువ్వు ఓడిపోయిన అనుకుంటావో, నేను వచ్చి నిన్ను గెలిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వేర్ మ్యాన్ ఫెయిల్స్ గాడ్ సక్సీడ్స్. స్తోత్రం. మనుషుడు ఎక్కడైతే ఓడిపోయాను అనుకుంటాడో, దేవుడు అక్కడ ఏం చేస్తాడు? విజయాన్ని చూపిస్తాడు, ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ చూడండి, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను, ఆయనను అతని యుద్ధకు మనం వెలుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. జాతునాలే, ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్లు వస్తాయి తెలుసా మీకు? ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్లు వస్తాయి, ఒక్కోసారి అట్లా కనపడుతుంది మనకి. అలాగే జరుగుతుంది ఆల్మోస్ట్ మెనీ టైమ్స్ లైక్ దాట్. ఒక నరహత్య జరిగిపోయిన తర్వాత పోలీసులు వస్తారు, ఇట్లా కొన్ని అన్నీ జరిగిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు అనుకుంటాం. ఏం ప్రయోజనం? వచ్చి మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది, ఇప్పుడు వచ్చారు ఏం ఆరుతారు అనుకుంటాం. వాళ్ళు రావడం వ్యర్థమే, కానీ మన జీవితంలో అయిపోయినా కానీ యేసు లేటుగా వచ్చినా ఆయన లేటెస్ట్ విషయాలు చేస్తాడు. మన దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఆయన ఎలాంటి గొప్ప కార్యములు
చేస్తాడు. అయిపోయింది అనుకున్నా సరే, ఇక కుదరదు అనుకున్నా సరే, లేదనుకున్నా సరే, సరి చేయలేమనుకున్నా సరే, రాదు అనుకున్నా సరే, దేవుడు అద్భుతములు చేస్తాడు. అబ్రహాం శారాలు కూడా అదే అనుకున్నారు. ఏమనుకున్నారు? లేదులే, ఇంకా అయిపోయిందిగా, అందుకే నువ్వేం చేస్తావు, నా దాసినితో వెళ్ళి నా కొరకు కను అని చెప్పి పంపించింది ఆవిడ. నెవర్ లూజ్ అ హోప్ బికాస్ అవర్ హోప్ విల్ రైజ్ వెన్ యూ కెన్ సీ ఇట్. హల్లెలూయా. నీ కళ్ళ ముందే నీ నిరీక్షణ ఏం చేస్తుంది? లేచి నిలబడుతుంది. ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఇట్ ఈస్ నాట్, యూ కెనాట్ ఫిక్స్ ద టైమ్ టు గాడ్. దేవునికి నువ్వు టైం ఫిక్స్ అయ్యలేవు. ప్రభా ఇదే కరెక్ట్ టైం అయ్యా, ఇదే ఈ టైంలో లేపు, ఈ టైంలో లేపు, నువ్వు అనలేదు. యూ కెనాట్ సే దాట్. యు హ్యావ్ టు వెయిట్ అంటిల్ జీసస్ కమ్స్. హల్లెలూయా. అండ్ రైట్ టైంలో రావచ్చు, కొంచెం లేట్ అయినా రావచ్చు. లేట్ వచ్చినా ఆయనకి లేట్ కాదు, రైట్ వచ్చినా అది గొప్ప విషయం ఏం కాదు. దేనికైనా సరే దేవుడు, దేనైనా సరే దేవుడు ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఆల్ యువర్ డెడ్ హోప్స్, ఆల్ యువర్ డిఫీటెడ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ వుడ్ బి బరీడ్ అండ్ పాజిటివ్ విల్ గ్రో అప్. హల్లెలూయా. ఇదిగో మన జీవితంలో ఆ నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది మనము పాతి పెట్టాలి. ఏది బ్రతికించుకోవాలి? మన నిరీక్షణను మాత్రం మనము బ్రతికించుకోవాలి. చూడండి, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించినాను. ఆయనను అతని యొద్దకు మనం వెలుదుమరని నేను స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమా, ఇక్కడ చూడండి నేను గురించి కొంచెం చెప్పాలి. ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి, దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. ఎలా చెప్పాడని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు ఆయన పాజిటివ్గా చెప్పాడు అనుకుంటున్నారు కదా. నో 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 నో, తోమా వాజ్ నాట్ యునో, హీ వాజ్ నాట్ వాట్ సే, ఒక దాన్ని ఏమంటారంటే ఐరనిక్గా, లేకపోతే ఒక మాకింగ్ టైప్లో, లేకపోతే ఒక వ్యంగ్యంగా, ఎస్ దట్స్ రైట్, వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఏమని? పదండి పదండి పదండి, ఇప్పుడు దాకా ఏం చెప్పాం మనం? బాబు నిన్ను రాళ్ళేసి కొట్టబోతున్నారు, నేను అక్కడ చంపేస్తారని మనం చెప్తుంటే ఏసు వెళ్దాం 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 అంటున్నాడు. సరే పదండి, ఇక ఈ టైప్ అన్నమాట. తోమా ఆల్వేస్ హ్యాస్ అ డౌట్ఫుల్ హార్ట్. ఆయనకి ఎప్పుడు కూడా ఎట్లాంటిది, ఎట్లాంటి హృదయం? డౌట్ఫుల్ హార్ట్. ద మూడ్ హియర్ ఈజ్ లైక్ దాట్. తోమా అంటున్నాడు మనము ఇప్పుడు మనము కూడా ఆయనతో వెలుదము రండి అంటే సరిపోయేదిగా. అక్కడ ఏమన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎట్టగో చంపేస్తారు, మనల్ని కూడా ఆయన చంపడానికి తీసుకెళ్తున్నాడు. పదండి పోదాం, ఇంకేం చేస్తాం, ఆయన ఇండియట్ లేడు, ఆ టైప్ అన్నమాట. అలా మాట్లాడుతున్నాడు తోమా. ఆర్ యు అండర్స్టాండింగ్? బట్ జీసస్ డిడ్ంట్ కేర్. యేసు దాన్ని ఏం పట్టించుకోలేదు. చూడండి, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనేను. ఒకసారి మ్యాప్ చూడండి, ఇది ఇదంతా ఎరుషలేము. దిస్ ఇస్ ఆల్ యూనో ఎరుషలేం. ఇది ఎరుషలేం టెంపుల్ అండ్ బ్యాత్ని అనేది ఇక్కడ ఉంటుంది, కొంచెం దూరంలో అన్నమాట. ఇట్స్ అ లిటిల్ బిట్ డిస్టెన్స్, కొంచెం దూరంలో ఉంటుంది. ఈ బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. గనుక యూదులు అనేకులు వారి సహోదరులను గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిని ఎడల నా సోదరుడు చావకుండును. చెప్పండి, నీవిక్కడ ఉండి నేడలా? సజెషన్లు భలే ఇస్తాం మనం. ఎవరికి? దేవునికి. దేవునికే టైమింగ్ చెప్తాం మనం. నీ ఇక్కడ ఉండుంటే బాగుండేది ప్రభువా, ఇగో ఈ టైంలో నువ్వు ఆయన హృదయాన్ని కరిగించి నాకు ఇంటర్వ్యూలో యూనో పాస్ చేయించి ఉంటే బాగుండేది ప్రభువా. ప్రభువా నువ్వు అలా చేసుకుని ఉంటే బాగుండేది ప్రభువా, ఇలా చేసుకుని ఉంటే బాగుండేది ప్రభువా, ఇలా ఉంటే అలా ఉంటే బాగుండేది. You are trying to give to, you know, give God suggestions, ideas. No, it is God who does his things in his own time. Hallelujah. Aina time lo adi chestadu. Oka vishayam cheptanandi,
ఇట్స్ నాట్ ఓవర్ చెప్పను ఒకసారి. దట్ ఈస్ గాడ్స్ వాయిస్. ఇట్ ఈస్ ఓవర్, ఇట్స్ అవర్ వాయిస్. అయిపోయింది అనేదేమో మన వాయిస్. ఇట్స్ నాట్ ఓవర్ అనేది దేవుని వాయిస్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఆవిడ వచ్చి అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే బాగుండేది, ఉండుంటే బాగుండేది, చనిపోక ముందు వచ్చిండుంటే బాగుండేది. ఏ చనిపోయిన తరువాత కూడా ఆయన లేపగలనే శక్తి ఆయనకి ఉందనే శక్తి మార్తకి తెలియలేక పోయింది. శిష్యులు గ్రహించలేక పోయారు, అక్కడ ఉన్న వారందరూ గ్రహించలేకపోయారు. అందుకే దాన్ని చూపించడానికే యేసు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చినా సమాధి చేసి పాతి పెట్టబడి 3-4 రోజులైనా ఆ లాజర్ను తిరిగి లేపగలిగిన శక్తి కలిగినటువంటి వాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. చెప్పులు కొడుతూ మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యు నో దేర్ ఆర్ మెనీ టెస్టిమనీస్ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్. ఐ హావ్ హర్డ్ యూనో చాలాసార్లు ఇంటర్వ్యూ సరిగ్గా అవ్వకుండా యూనో జాబ్ రాకుండా బయటకు వచ్చేసిన వారికి మరలా కాలింగ్ లెటర్ వచ్చి అదే సేమ్ కంపెనీలో జాబులు వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయిపోయింది ఇంకా జరగదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు పుట్టరు ఇంకా, ఇప్పటికే యూనో 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అయిపోయింది, 12 ఇయర్స్ అయిపోయినటువంటి వారు కూడా పిల్లలకి వెళ్ళినటువంటి వారు అనేక మంది ఉన్నారు దేవుని యొక్క శక్తిని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో రకములైనటువంటి బాధలు, వేదనలు, శోధనలు, రోగాలు, అప్పుల బాధల నుంచి విడిపించబడి గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు ఉన్నారు. వారి యొక్క పడిపోయిన ఓడిపోయిన జీవితాన్ని దేవుడు లేపాడు తన యొక్క చిత్తములో, ఆయన యొక్క సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. యు నో వాట్ యు హావ్ టు డూ, యు హావ్ టు వెయిట్ ఫర్ జీసస్ కమ్స్. యూనో ఆయన రాకడ కొరకు నువ్వేం చేయాలి, ఎదురు చూడాలి. ఆయన నీ జీవితంలో కార్యము చేసేంత వరకు నీ నిరీక్షణ అలాగే నువ్వు కాపాడుకుని ఉంచాలి. దేవునికి స్తోత్రం. చనిపోయాడు అనుకున్నవాడు ఎలా లేచాడో అలాగే అయిపోయింది అనుకున్న నీ వాయిస్ లేదు, ఇంకా హోప్, నిరీక్షణ ఉంది, నా యేసయ్య లేపుతాడని నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవిక్కడ ఉండని ఎడల నా సోదరుడు చావుకున్నను. మళ్ళీ అంటుంది చూడండి 2వ వచనంలో, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదునే నేను. యేసు నీ సోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, ఏమని చెప్పడండి, నీ సోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా 24వ వచనంలో మార్త అంటుంది, ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచినని నేను ఎరుగుదును. అంటే ఏంటి ప్రభా, ఇప్పుడు లేదులే ఛాన్స్, ఎప్పుడు లేదు ఛాన్స్, ఇప్పుడు కాదు ఛాన్స్, తెలుసులే ఎప్పుడు, అప్పుడు ఎలాగో అందరం లేస్తాం కాబట్టి అప్పుడు లేస్తాం, కానీ ఇప్పుడు లేదులే ఛాన్స్. అరే అసలు ఏసు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు లేపడానికి వచ్చాడు, అప్పుడు లేపడం కాదు, అప్పుడు అందరూ లేస్తారు, ఇప్పుడు లేపడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షీ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు ప్రీచ్ టు జీసస్ క్రైస్ట్. యేసుకే సజెషన్ ఇస్తుంది, యేసుకే ఏం చెప్తుంది, థియోలజీ నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది. మెనీ టైమ్స్ వి డూ ద సేమ్ థింగ్ టు గాడ్. ప్రభా నువ్వు అలా చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా అని ఐడియాలు ఇస్తూ ఉంటాం. యూనో దేవుడు ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎవరి ద్వారా చేయాలో అలా ఆయన చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు చూడండి, అందుకు యేసు పునరుద్ధానమును జీవును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను, అందరు చెప్పాలి చనిపోయినను. ఈ ఫిలాసఫీ జాగ్రత్త గుర్తుపెట్టుకుని 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, చనిపోయినను బ్రతుకును, బ్రతికి విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఓ మై గాడ్, దిస్ ఇస్ అమేజింగ్, అమేజింగ్ ఫిలాసఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నౌ లిజన్, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయని ప్రయత్నం చేస్తాను. ఏమంటున్నాడు తెలుసా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, ఆ చనిపోవడం దేని గురించి మాట్లాడుతుందంటే శారీరకంగా చనిపోయినా కానీ మరలా ఏమవుతాడు చెప్పాలా, బ్రతుకుతాడు. అండ్ 2వది, ఆధ్యాత్మికంగా చనిపోయినను మరలా బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. చనిపోయినను బ్రతుకును.
చనిపోయిన బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి ఆ దద్దేని గురించి మాట్లాడుతూ ఉంది. ఆత్మ జీవింపజేసినప్పుడు లేదంటే ఆత్మ వెలిగించబడినప్పుడు రక్షించబడినప్పుడు ఆత్మకి రెండవ మరణము లేదు. అండ్ శరీరం మరణించిన శరీరంలో నుంచి ఆత్మ వేరైనా మరలా దేవుడు ఏం చేస్తాడు మహిమ శరీరంతో వారిని లేపుతాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ రెండు మాటలు అద్భుతమైన మాటలు. ఏ దేవుడు కానీ లేకపోతే ప్రపంచంలో కొలబడేటువంటి ఎవరు కానీ ఇంత గ్రేటెస్ట్ ఫిలాసఫీ మాట్లాడలేదు. జాగ్రత్త గమనించాలి, ఆయన జీవమై ఉన్నాడు. నౌ లెట్స్ సీ దిస్ వన్. మనము కిందకు వచ్చినట్లయితే మనము 30వ వచనానికి వద్దాం, 31వ వచనానికి వద్దాం. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదచ్చునిన యూదులు మరియ త్వరగా లేచుడు చూచి ఆమె సమాధి ఎద్దుకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచుందని కొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఇలా నా సోదరుడు చావకుండా నేను అనేను. అయితే ఈ మరియ కూడా సేమ్ మెంటాలిటీ ఉంది, మార్తా కూడా మరియ కూడా సేమ్ ఇదే అంటున్నారు. నిజానికి వాస్తవానికి మనమందరం కూడా అంటే సహజంగా మానవులు మనందరం కూడా అలాగే అంటూ ఉంటాం, ప్రభా నువ్వు ముందే ఉండుంటే బాగుండేది. యూనో వి ఆల్ ఎక్స్పెక్ట్ గాడ్ ఇన్ అవర్ టైమ్, బట్ గాడ్ డస్ హిస్ థింగ్స్ ఇన్ హిస్ టైమ్. దేవునికి స్తోత్రం. ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏచుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ నుంచి ఉంచితిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని అతనితో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఏం చేశారండి? యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకునేది. 37వ వచనంలో చూస్తే వారిలో కొందరు ఆ గుడ్డివాణ్ణి కళ్ళు తెరిచిన ఈతని చావకుండా చేయలేడా అని చెప్పిరి. అంటే అందరూ కూడా చావక ముందే ఏదో చేస్తే బాగుండు అనుకుంటున్నారు, కానీ చనిపోయినా కానీ లేపుతాడని మాత్రం ఎవరికి అర్థం కావడంలా. యేసు మరలా తనలో మూలుగుచ్చు సమాధి ఎద్దుకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. గుహలు ఎన్ని కూడా గుహల్లో సమాధులు తొలిపించుకోవడం అనేది ఏదైతే ఉందో అది రిచ్ పీపుల్ యొక్క కల్చర్. పాతకాలంలో రిచ్ పీపుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కొండల్లో గుహలను తవ్వించుకొని సమాధుల్ని తొలిపించుకునేటువంటి వారు. అరిమెత్త యేసేపు కూడా రిచ్ మ్యాన్, ఆయనకు కూడా ఆ యొక్క సమాధిలోనే యేసుక్రీస్తు ప్రభువుని పెట్టడం జరిగింది. ఈ యొక్క మరి లాజరు కూడా సమాధిలో ఉంచబడ్డాడు, కానీ అదొక గుహ, దానికి ఒక రాయి ఉంది. 29వ వచనంలో యేసు రాయి తీసివేయడని చెప్పగా ఏంటండి ఏమన్నాడండి? జాతకం నుంచి మనం ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ రాయి ఏంటో తెలుసా? మన అపనమ్మకం, అయిపోయింది అనేటువంటి ఆలోచన, జరగదు అనేటువంటి ఆలోచన, రాదు అనేటువంటి ఆలోచన, చేయలేను అనేటువంటి ఆలోచన, ఓడిపోయాను అనే ఆలోచన, నేను ఇంకా బాగుపడలేను అనే ఆలోచన. దాని ముందేం చేయాలి చెప్పాలి? దాని ముందేం చేయాలి? తీసివేయాలి. ఎవరు వేసారో వాళ్ళే తీసేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చూడండి, యేసు రాయి తీసివేయడని చెప్పగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు రాయి పక్కకిల్లు అనగలదా చెప్పండి? ఈ సమాధిలో నుండి లాజర్ను బయటకు తీసుకురాగలిగే శక్తి ఉన్నప్పుడు రాయి ఎంత పెద్ద భాగ్యం. కానీ యేసు ఏమంటున్నాడు తెలుసా? రాయిని తీసివేయండి, మీరే పెట్టారుగా. ఏంటిది రాయి? మీరే రాడు ఇక అని మీరే వేశారుగా. అయిపోయింది అని వేశారుగా ఒక రాయి, ఓడిపోయాను అని వేశారుగా ఒక రాయి. ఇప్పుడు ఆ రాయిని మీ అపనమ్మకాన్ని తొలగించు, అపనమ్మకాన్ని తొలగించు, లోపల నుండి అద్భుతం వస్తుంది. స్తోత్రం చప్పుడు కూడా దేవుని మహింపరుద్దాం. అపనమ్మకమనే రాయిని పక్కన పెడితే నువ్వు సమాధి చేసినటువంటి ఆ నిరీక్షణ తిరిగి లేచి నీ కళ్ళ ముందు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డ, డోంట్ ఎవర్ లూజ్ యువర్ హోప్. నీ యొక్క విశ్వాసాన్ని నీ యొక్క నిరీక్షణని ఎప్పుడూ కోల్పోవద్దు. నెవర్ థింక్ దట్ యువర్ హస్బెండ్ కెనాట్ బి సేవ్. నీ భర్త మారడం నువ్వు ఎప్పుడు అనుకోవద్దు.
నీ భార్య మారదని ఎప్పుడు అనుకోవద్దు, నీ పిల్లలు మారని ఎప్పుడు అనుకోవద్దు, నీ జీవితంలో విజయం రాదని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ముందు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ అపనమ్మకాన్ని ఏం చేయాలి, ఆ రాయిని, ఆ రాయిని ఎప్పుడైతే తొలగిస్తావో లోపల నుంచి అద్భుతం వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాణి సోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైన గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయన చెప్పాను. ఇవిడ అధిక ప్రసంగం ఎక్కువైపోయింది. మొదటి నుంచి చూస్తా ఉన్నా, ఏం చెప్తా ఉంది, నువ్వు ముందు వచ్చే బాగుండు అందే, అమ్మ నేను లేపుతానమ్మంటే అవును అప్పుడు లేపుతాడు నాకు తెలుసు అందే, ఇప్పుడు థియాలజీ ఎక్కువైపోయింది. ప్రతి దానికి ముందొచ్చి ఏం చేస్తుంది, అడ్డుపడతా ఉంది. ప్రభా తీయదు ప్రభా, తీయదు ప్రభా, వాసన కొడతాడు ప్రభా, వాసన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కుళ్ళిపోయి వాసన కొట్టి ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నా కానీ దేవుడు సజీవంగా లేపగలడు, మన మధ్య నించోబెట్టగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రాయి తీసుకుని చెప్పగా సోదరుని మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికే వాసన కొట్టిన అతనితో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఆమెతో నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో నేను చెప్పలేదా. ఎంత గొప్ప మాట, నీవు నమ్మిన ఎడల, ఇఫ్ యూ బిలీవ్ సో యూ విల్ సీ ద మిరకల్. స్తోత్రం. అదే నీలో ఉన్న అపనమ్మకాన్ని పక్కకు నెట్టేసేస్తే అప్పుడు లోపల నుంచి ఏమొస్తుంది, ఒక అద్భుతం బయటకు వస్తుంది. అది నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతటి వారు ఆ రాతిని తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జనము సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినేను. ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఏమనంటండి, లాజరు చెప్పండి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. రాయిని తీయాలా, ఫస్ట్ నువ్వే వేసుకున్నావు ఆ రాయిని, ఆ రాయిని తీసేయి, ఆ రాయిని తీసేయి, ఆ అనుమానం తీసేయి, ఆ అపనింద తీసేయి, ఆ ఓటమిని తీసేయి, ఆ నెగిటివ్ ఫీలింగ్ తీసేయి, నెగిటివ్ ఎనర్జీని తీసేసేయి, హోప్లెస్ సిచ్యువేషన్ తీసేసేయి. దేవుడు ఏం చేస్తాడు, అద్భుతాన్ని నీ ముందు నుంచో పెడతాడు నువ్వు విశ్వసిస్తే. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మాటతో చెప్పాడు దేవుడు, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. పిలిచాడు ఏమని, లాజరు బయటికి రా. ఏమన్నాడండి, లాజరు. కొన్ని దేవుడు చేసేవి చూస్తూ ఉంటే మన జీవితంలో ఎలా అనిపిస్తాయి అంటే క్రేజియస్ థింగ్స్గా అనిపిస్తాయి, నమ్మలేనట్టుగా అనిపిస్తాయి. ఇది జరుగుద్దా అంటావా, అలా అనిపిస్తుంది. నమ్మితే జరిగి తీరుతుంది. స్తోత్రం. ప్రభువా ఎప్పటి నుంచి నన్ను ఆశ్రయిస్తాను, ఎదురు చూస్తున్నాను అన్నయ్య, ఇంకా ఎదురు చూడు ఆయన సమయంలో నిన్ను ఆశ్రయించి తీరుతాడు. దేవునికి స్తోత్రం. నేను చాలామంది చెప్పించవచ్చు, ఏ జరగదు అట్లాగా, ఏసంగా రాయేసంగా, చనిపోయాడుగా, బాధ పెట్టి 4 రోజులైందిగా. మెనీ పీపుల్ మే సే మెనీ థింగ్స్, బట్ యునో ఇఫ్ 1 డోర్ షట్స్, గాడ్ ఓపెన్స్ 10 డోర్స్. ఒక్క ద్వారం మూయబడితే దేవుడు 10 ద్వారాలు నీ కోసం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పులు కూడా దేవుని మహిమ పరుద్దాం. నెవర్ లూజ్ అ హోప్. అది నీ జీవితంలో ఏ కోణంలో అయినా, ఏ దశలో అయినా, ఏ విషయంలో అయినా సరే, ఏ సంపాదనలో అయినా సరే, ఎటువంటి కార్యంలో అయినా సరే, నువ్వు విశ్వాసంతో ముందుకడిగే దేవుడు నిన్ను నీళ్ళ మీద నడిపిస్తాడు. స్తోత్రం. విశ్వాసంతో ముందుకడిగే దేవుడు నిన్ను నీళ్ళ మీద నడిపిస్తాడు. ఏ నీళ్ళకైతే భయపడ్డాడో పేతురు, ఏ నీళ్ళు అయితే సముద్రంలో వారిని భయపెట్టినాయో, ఆ నావలో నిండిపోయినాయో, ఏ తుఫానుకైతే పేతురు శిష్యులందరూ భయపడ్డారో, అదే తుఫాన్ని నిమ్మలపరిచి
ఆ నేల మీద నడిపించాడు యేసు. నువ్వు నమ్మితే నువ్వు కూడా యేసుతో కలిసి నడుస్తావు నేల మీద. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుడు ఎర్ర సముద్రం నీ ముందు పాయలు చేసి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎరుకోగోడలు కూల్చి చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గొల్యాతును ఒకే ఒక రాయితో కొట్టి కింద పడేస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. లాజరు బయటికి రా అన్నాడు. ఏమన్నాడండి? లాజరు చనిపోయాడని ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు. అప్పటికే చనిపోయి 4 రోజులు అవుతుంది. నౌ లిజన్, ఎంత లేట్ అయితే చెప్పండి అంత ప్రభావం ఉంటుంది. చెప్పండి, ఎంత లేట్ అయితే జాగ్రత్తగా వినాలి. ఎంత లేట్ అయితే అంత ప్రభావం ఉంటుంది. ఒక సామెత ఉంది, ఆలస్యం అమృతం విషం అని. ఏం చెప్పండి, ఆలస్యం ముందు అమృతం, అది పట్టుకోండి ఫస్ట్. అది చూడరు ఆలస్యం అమృతం, ఆ విషం విషం ముందు అమృతం, అది చూడండి. దేవుడు ఖచ్చితంగా ఆలస్యంలో కూడా అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పులు కూడా దేవుని మహింపరుద్దాం. ఆలస్యంలో కూడా అద్భుతాలు చేస్తాడు మన దేవుడు. మెన్ యూ ఓన్లీ బిలీవ్, నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు తన సమయంలో తన పనులు చేస్తాడు. దేవుని మహిమాత్మ చేస్తాడు. ఎంత ఆలస్యమైతే అంత ఘనత, అంత ప్రభావం ఉంటుంది. 60 సంవత్సరాలకి సారై పిల్లడికి అంటే 60 సంవత్సరాలు ఏముందిలే, అక్కడ ఏదో కొంచెం పాసిబిలిటీ ఉంది అని చెప్పచ్చు. 90 సంవత్సరాలకి ఆవిడ గండం ఏంటి, 100 సంవత్సరాలకి ఏం గండం ఏంటి, అక్కడ అసలు దేర్ ఇస్ నో పాసిబిలిటీ. బట్ గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. దేవుడు సమస్తమును సాధ్యపరుస్తాడు. అసాధ్యమైనవి కూడా సుసాధ్యాలుగా దేవుడు చేస్తాడు. ఇఫ్ ఓన్లీ యు బిలీవ్ అండ్ టేక్ అవే ఆల్ ద నెగిటివ్ ఫీలింగ్స్ ఫ్రమ్ యువర్ హోప్. నీ యొక్క హోప్ నువ్వు బరీ చేయొద్దు. నువ్వేం చేస్తున్నావు అంటే నీ నిరీక్షను పాతిపెట్టి ఆ నిరీక్షని అపనమ్మకం అనేటువంటి ఒక పెద్ద రాయిని పెట్టి కప్పేస్తూ ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, ముందు దాన్ని నువ్వు తీసేయి, అద్భుతం నువ్వు చూస్తావు. హల్లెలూయా. లాజరు బయటికి రా అనగానే చూడండి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేది. కొంతమంది నేను వచ్చాడు ఏదో చేస్తాడంట అని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యంగ్యంగా ఎగతాళిగా కొంతమంది ఉండొచ్చు. కొంతమంది ఏమో నిజంగా ఏమైనా జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరి కొంతమంది ఏమో విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్. అందరి ఫీలింగ్స్ని పక్కన పెట్టి లోపల నుంచి ఎవరుతున్నారు, ఎవరవుతున్నారు, నేను అనుకుంటాను బైబిల్లో రాయబడలేదు కానీ కొంతమంది ఖచ్చితంగా అక్కడి నుంచి పారిపోయి ఉండాలి. ఎందుకని, ఊరు బాబు ఇది ఎక్కడ గొడవరా నాయన, ఆయన పాతి పెట్టేసి 4 రోజులు అవుతుంది, మనం రాయి కూడా వేసేసాము, ఇప్పుడేంట్రా పిలవగానే వస్తున్నాడు అని చెప్పేసి భయపడి పారిపోయి ఉంటారేమో కొంతమంది. రాయబడలేదు బైబిల్లో. బట్ నౌ లిజన్, దేవుడు అద్భుతములు చేస్తాడు. లాజరు వస్తా ఉన్నాడు ప్రేత వస్త్రములతో. చూడండి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలకి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఏమంటున్నాడంట, ఏమంటున్నాడు, మీరు అతని కట్లు విప్పి పోనివ్వండి. వచ్చాడు చూడండి. నవ్ యు సీ, నవ్ యు సీ. మార్తా నేను చెప్తే వినలేదు కదా, నువ్వు నీ ప్రసంగాలు చేయడం మొదలుపెట్టావు. యు సీ నా, మరి ఆ నువ్వు కూడా అట్లాగే ఆలోచించావు. యు సీ నా, శిష్యులు కూడా చనిపోయాడుగా ఎందుకులే, నిద్రపోతున్నాడుగా ఎందుకులే, ఆలస్యమైంది ప్రభా నువ్వు రావడం. ప్రభా ఈ టైంలో నువ్వు చేయాలి, ఆ టైంలో కాదు. స్టాప్ సజెస్టింగ్ గాడ్, స్టాప్ గివింగ్ సజెషన్స్ టు గాడ్. దేవునికి సజెషన్ ఇవ్వడం మానేయండి, దేవునికి ఐడియాలు ఇవ్వడం మానేయండి. ప్రభా నీ చిత్తమే అనండి. హల్లెలూయా. ప్రభా నీ చిత్తమే. లార్డ్ ఇట్స్ యువర్ విల్ ఎనీ టైమ్, ఇట్స్ యువర్ విల్.
మీరు ఒక పని చేయాలి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏ అద్భుతాలైనా, ఏ ఆశ్చర్యకారాలైనా, ఏ సూచక్రియలైనా, స్వస్థతలైనా ఏవన్నీ కానీ మనుషుల సహాయంతో ఆయన చేస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి, అది దేవుని కోరిక. అర్థమవుతుందండి? ఎర్ర సముద్రం పాల్చేయడానికి మోషే కర్రెత్తాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చెప్పాడు కర్రెత్తు నువ్వు. ఎందుకని? గాడ్ లవ్స్ టు ఇన్వాల్వ్ మ్యాన్ ఇన్ హీస్ వండర్స్ అండ్ మిరకల్స్. దేవుడు ఆయన చేసే అద్భుత కార్యాల్లో మనుషుల్ని ఇన్వాల్వ్ చేయాలని ఇష్టపడతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా రాయి పక్కెళ్ళమంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మీరు వెళ్ళి రాయి తీయండి, మీరు ఆయన యొక్క ప్రేతవస్త్రంలో తీయండి. మరి అనుష్ఠాన్ని ఒక గుడ్డివాడు వచ్చాడు, ఉమ్మును బురదగా చేసి వాడు కళ్ళ మీద పూసి వెళ్ళి కడుక్కోమన్నాడు. నీళ్ళు తీసిరా నేనే కడిగేస్తానులా. యు హ్యావ్ టు డూ సంథింగ్ టు సీ ద మిరకల్స్. హల్లెలూయా. నువ్వు కూడా నీ జీవితంలో ఏదో చేయాలి దేవుని కొరకు, అండ్ దేవుడు ఏం చెప్తాడో అదే చేయాలి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చూడగలవు, ఒక గొప్ప అద్భుతం చూడగలవు. వస్తున్నాడు ప్రేతవస్త్రంతో బయటికి వస్తున్నాడు. మార్త మరియలు చూసి ఏమవుతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుసా ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలస్యంలో అద్భుతములు చేస్తాడు మన దేవుడు. అయిపోయింది అనుకున్న దాన్ని కూడా తిరిగి జీవింపగల చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. స్తోత్రం. నీవే సమాధి చేసేసి, సమాధి మీద రాయిని పెట్టేసేసి, అయిపోయిందిలే ఇక రాదులే, ఇక చేయలేములే, కుదరదులే, అవదులే, నవ్వలు కాదులే అని హోప్లెస్ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు భరించలేని అప్పైనా, నీకు తీరని రోగమైనా, మనోవ్యాధినైనా, హింస అయినా, బాధ అయినా, కరువైనా, నష్టమైనా, అపనిందలైనా, ఏవైనా వాటన్నిటినీ దేవుడు తీసివేసి నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీవు కావాలనుకున్న దేవుడు నీ కళ్ళ ముందు పెడతాడు. అప్పటిదాకా నువ్వు నిరీక్షణతో ఎదురు చూడాలి. చెప్పు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ డస్ ద థింగ్స్ ఇన్ హిస్ టైం. దేవుడు తన చిత్తంలో, ఆయన సమయంలో ఆయన కార్యములు చేస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కాదు. ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది సేమ్ టైం అయితే, ఆ టైంలో కూడా దేవుని కార్యములు చేస్తాడు. స్తోత్రం. చేయలేదు కదా అని ఆపేయడం కాదు. చాలామంది అద్భుతాలు స్వస్థల కోసం వస్తారు. దేవుడు కొంతమంది జీవితాల్లో కొంత లేటుగా చేస్తాడు. అప్పటికి అవి జరగలేదని చెప్పేసి వాళ్ళు మరలా లోకంలోనికి కలిసిపోతూ ఉంటారు. దేవుని దగ్గర రావాల్సింది రక్షణ కోసం, స్వస్థతల కోసం కాదు. దేవుని దగ్గర రావాల్సింది రక్షణ కోసం, ఆశీర్వాదం కోసం కాదు. దేవుని దగ్గర రావాల్సింది రక్షణ కోసం, ఏదో పేరు సంపాదించాలనుకో, ఏదో లేకపోతే ఒక ఏదో దాన్ని ఆశించి, జీవితంలో ఏదో ఆశించి దేవుని దగ్గర రావడం కాదు. ముందు రక్షణ ఆశించండి, దేవుని దగ్గర రండి. దేవుడు సమస్తమును మీ కొరకు అవి అనుగ్రహిస్తాడు. ఇదిగో ఈరోజు మీరు చూసేటువంటి ఇదే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు లేపినటువంటి లాజరు యొక్క సమాధి. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ ద లాజరస్ టూంబ్, సెయింట్ లాజరస్ టూంబ్ ఇన్ బేతనీ. బేతనీలో లాజర్ని పాతిపెట్టింది ఈ గుహలోనే. ఇప్పటికీ ఉంది, డబ్బులుంటే పదండి, వెళ్దాం చూద్దాం. స్తోత్రం. మనం పిట్ట కథలు, కల్పన కథలు చెప్పడానికి మనం లేం. యేసు నిజముగా చేసిన అద్భుతములు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అద్భుతములు చేస్తాడు. ఇదిగో చనిపోయినట్టున్నవాడు తిరిగి లేస్తాడు. నీ హోప్ అనేది నీకు మరలా ఇస్తాడు నువ్వు విశ్వసిస్తే, అపనమ్మకాన్ని పక్కకి పెడితే. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం రెడీగా ఉన్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. డోంట్ లూజ్ యువర్ హోప్ మై డియర్ ఫ్రెండ్, డోంట్ లూజ్ యువర్ హోప్. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కోల్పోమాక, ఆ నిరీక్షణను కోల్పోవద్దు. గాడ్ కెన్ రైజ్ ద డెడ్, గాడ్ కెన్ రైజ్ ద డెడ్ హోప్. నువ్వు పాతి పెట్టేసిన నిరీక్షణను కూడా దేవుడు లేపుతాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఇక నా జీవితంలో స్వస్థత లేదు అనుకుంటే స్వస్థపరుస్తాడు. ఆ యొక్క 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంలో స్త్రీ కూడా అదే అనుకుంది, నేను తిప్పలు పడ్డాను, ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, నాకు రక్షణ లేదు, నాకు స్వస్థత లేదు, నన్ను ఎవడో బాగు చేయలేను అనుకుంది. యేసు యొక్క వస్త్రాన్ని తాకింది, స్వస్థపడింది. దేర్ ఇస్ అ రెమెడీ, దేర్ ఇస్ అ రిడెంప్షన్.
ఇన్ జీసస్ క్రైస్ట్. నీ రిలేషన్షిప్స్, నీ జాబ్, నీ ఇంటర్వ్యూ, యువర్ పేరెంట్స్, యువర్ బ్రోకెన్ హార్ట్, యువర్ లోన్లీనెస్, యువర్ డిఫీట్, ఎవ్రీథింగ్ విల్ బి హీల్డ్ వెన్ ద టైమ్ కమ్స్ మై ఫ్రెండ్. నీ జీవితంలో ప్రతి ఓటమిని, ప్రతి బాధని, హింసని, వ్యాధిని, సమస్తమైనటువంటి కల్మషాన్ని తీసుకోవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే అపనమ్మకము అనే రాయిని నువ్వు పక్కకు నెడితే అద్భుతము సమాధి నుంచి బయటరావడం నువ్వు చూస్తావు. నువ్వు పాతి పెట్టినటువంటి అద్భుతం, నీ మనసులో నువ్వు పాతి పెట్టేసినటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఇక రాదులే, నేను ఓడిపోయానులే, నా వల్ల కాదులే, మా పేరెంట్స్ మారులే, ఈ స్వస్థత నాకు జరగదులే, నేను అభివృద్ధి చెందలేనులే, ఆశీర్వదింపబడను అని నీలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా దేవుడు వాటిని మార్చివేసి సజీవమైనటువంటి ఆయన వాక్కు శక్తి ద్వారా మరణించినటువంటి ప్రతి నిరీక్షణను ఆయన తిరిగి లేపుతాడు. అమ్మా, నువ్వు ప్రార్థన చేయడం ఆపేసేవేమో వాటి గురించి, మేబీ యూ మైట్ హ్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ లాంగ్ టైమ్. నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు వాటి గురించి, ఇక జరగట్లేదు కాబట్టి మానేస్తానని చెప్పేసి వాటి గురించి మానేసేవేమో ప్రార్థించడం. దేవుడు చెప్తున్నాడు, అమ్మా కీప్ ప్రేయింగ్, ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థన చేయి. నేను ఆలస్యమని నువ్వు అనుకున్నా అది కరెక్ట్ టైం, నాకు నేను వచ్చి తిరిగి లేపుతాను. చనిపోయింది అనుకున్నా లేపుతాను, ఇక రాదనుకున్నా లేపుతాను. నీ జీవితంలో అద్భుతములు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు నమ్మితే చాలు అన్నాడు దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్ హు ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్, అండ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్ టు ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ. యేసునందు సంపూర్ణంగా విశ్వసించమని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో వచ్చినటువంటి మీరందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం ఇదే. అదేనంటే, నీ సమయం కాదు, ఆయన సమయంలో కార్యములు చేస్తాడు. నువ్వు చనిపోయింది అనుకున్నా కానీ దాన్ని బ్రతికిస్తాడు. నీ నిరీక్షను నువ్వు పాతి పెట్టొద్దు, సజీవంగా నువ్వు దాన్ని జీవింపచేయడానికి నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు, ఆయన కార్యం కొరకు ఎదురు చూడు. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. తండ్రి, నీ కొన్నాళ్ళు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చినటువంటి గొప్ప సత్య వాక్యం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రియబిడ్డలకి ఎవరికైతే ఈ వాక్యము ప్రభు అవసరమో వారందరికీ నాయన వారి జీవితంలో మేలు చేయనట్లుగా, గొప్ప కార్యములు చేయనట్లుగా మీరే వారికి చూపించండి. వారి జీవితంలో గొప్ప కార్యం చేయనట్లుగా కృప చూపించండి ఆయన. నీ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా జీవితంలో చాలాసార్లు మార్తవలే అనేకమైనటువంటి అధిక ప్రసంగములు చేస్తున్నామేమో, మరి వలే సందేహిస్తున్నామేమో తండ్రి. మరి తండ్రి, మా యొక్క హోప్స్ మేము పాతి పెట్టేసుకొని కుళ్ళిపోయినవి వాసన కొడతాయి అంటున్నామేమో తండ్రి. ఏదేమైనా కానీ తండ్రి, నువ్వు ఆలస్యమైన వచ్చినా కానీ ప్రభా, అది నీ యొక్క చిత్తంలో ఆలస్యము కాదు తండ్రి. నువ్వు అద్భుతములు చేయగలిగినటువంటి వాడు. నిరీక్షణ మరి మేము కోల్పోకుండా, మరి మా యొక్క జీవితంలో నమ్మకంను కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా మేము స్థిరముగా ఉండడానికి సహాయం చేయమని మీరు ఇచ్చిన గొప్ప వాక్యం బట్టి, సత్యం బట్టి వందనాలు తెలియజేస్తూ సమస్త మహిమగంత నీకు ఆరోపిస్తూ యేసు నామను అడుగుచు వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.